పిల్లల కోసం ప్రయత్నించేటప్పుడు చాలా వేరే ఒక్కొక్క ట్రీట్మెంట్స్లో ఒక 3-4 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఐయుఐ ఇంట్రా ఇంట్రా ఇన్సెమినేషన్ కూడా ఒక ట్రీట్మెంట్. అంటే గర్భసంచి లోపల వీర్యకణాలు అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఐయుఐ ఎందుకు చేస్తారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీ కన్సల్టెంట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే నెల నెల అండకణాలు పెరగాలి. గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, అది ఓపెన్ ఉండాలి. మళ్ళీ భర్త శుక్రకణాలు కౌంట్ మంచిగా ఉండాలి. మళ్ళీ మోటిలిటీ కదలిక మంచిగా ఉండాలి, నాణ్యత మంచిగా ఉండాలి, అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తాయి. కానీ కొన్ని పేషెంట్స్కి అన్నీ నార్మల్గా ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు, లేదా దేంట్లో ఏమైనా కణాలు తక్కువ ఉంది, కదలిక తక్కువ ఉంది అంటే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటివి టైంలో ఐయుఐ సజెస్ట్ చేస్తాం, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంట. సో ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఎవరికి చేస్తారు? యూజువలీ భర్తకి కౌంట్ ఒక 16 మిలియన్స్ కింద తక్కువ ఉంది, లేదా మ్యాక్సిమం 8 మిలియన్స్ కింద పైన ఉండాలి. సో అలాంటివి వాళ్ళకి మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాము. మళ్ళీ కదలిక తక్కువ ఉంది అంటే ఐయుఐ సజెస్ట్ చేస్తాం. అకస్మాత్ అన్నీ మంచిగా ఉంది, అండకణాలు పెరిగి విడుదల అవుతుంది, ట్యూబ్ ఓపెన్ ఉంది, కణాలు కూడా అన్నీ మంచిగా ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎందుకు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో మళ్ళీ పీసీఓఎస్ పేషెంట్స్, అంటే నీటి బుడగలు ఉండే వాళ్ళకి అన్నీ మంచిగా ఉంది కానీ ట్యాబ్లెట్స్లో అవ్వట్లేదు అంటే కూడా మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాం. లేదు గర్భసంచి నోరుకి ఏమైనా సర్జరీ అయ్యింది అలాంటివి వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. మళ్ళీ కొన్ని పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఈ గర్భసంచి నోరు సర్వైకల్ మ్యూకస్లో యాంటీబాడీస్ ఉండడం వల్ల శుక్రకణాలు పాస్ అవ్వదు, అంటే చనిపోతాయి. సో అలాగ స్పర్మ్ యాంటీబాడీస్ ఉంది అంటే కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాము. మళ్ళీ కలవడానికి ఇబ్బంది ఉండే పేషెంట్స్కి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండే పేషెంట్స్కి, మళ్ళీ ఆ హస్బెండ్కి ఏమైనా శుక్రకణాలు ఫుల్ 0 ఉంది, డోనా స్పర్మ్కి వెళ్ళాలి, దాత శుక్రకణాలు కావాలి అంటే కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాము. సో ఈ ఐయుఐ ఎలాగ జరుగుతుంది అంటే ఆడవాళ్ళకి బయటైనా 2-3 రోజు స్కాన్ చూసుకొని గోళీలు షురు చేస్తాము అండం పెరగడానికి. మధ్య మధ్యలో స్కాన్ చూసుకొని పాలిక్యులర్ స్టడీ చేసి అండకణాలు ఎలాగ పెరుగుతుంది, ఎండోమెట్రియం గర్భసంచి పొర ఎలాగ పెరుగుతుంది, ఇవన్నీ చూసుకొని అండం ఒక మెచ్యూర్డ్ సైజ్కి వచ్చింది, ఫాలికలు ఎండోమెట్రియం థిక్నెస్ మంచిగా ఉంది అంటే అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి 36 అవర్స్ తర్వాత ఐయుఐ చేస్తాం. ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇచ్చి 24 అవర్స్కి కూడా ఐయుఐ చేస్తాము. అంటే ఒక్కొక్క డాక్టర్ది ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఐయుఐ రోజు ఏం జరుగుతుంది? ఐయుఐ ముందు 2 డేస్ అకస్మాత్ మేము హస్బెండ్ శాంపుల్ యూస్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ 2-3 డేస్ కలవకండి అంటాం. దాని ముందు కలవాలి. కొన్ని పేషెంట్స్ ఐయుఐ ఉంది అని అసలుకే కలవరు. అలాంటి టైంలో ఏమవుతుంది, మాకు ఐయుఐ చేసే రోజు డెడ్ స్పర్మ్స్ ఎక్కువ దొరుకుతాయి. సో అలా ఉండదు, ఐయుఐ చేస్తున్నారంటే మీరు కలవాలి. కానీ ఐయుఐ ఎలాగో మేము టైం ఇస్తాము, ఈ రోజు చేస్తాము అని షెడ్యూల్ చేస్తాము. సో 2-3 డేస్ గ్యాప్ ఉంటే కలవకుండా అబ్స్టినెన్స్ ఉంటే చాలు. సో ఆ రోజు హస్బెండ్కి ఒక క్లీన్ బాక్స్ ఇస్తాము, దాంట్లో సిమెన్ కలెక్ట్ చేయాలి. ఆ సిమెన్ని ఏం చేస్తారు, ఆండ్రాలజీ టెక్నీషియన్ ప్రిపేర్ చేస్తారు, వాష్ చేసి దాంట్లో మోటిలిటీ ఉండే స్పర్మ్స్, మళ్ళీ లైవ్ స్పర్మ్స్ని మేము ఒక సన్న కెథెటర్లో ఆస్పిరేట్ చేసి గర్భసంచి లోపలికి రిలీజ్ చేస్తాం. సో ఏమవుతుంది, ఒకటి సర్విక్స్ బైపాస్ అవుతుంది, మళ్ళీ ట్యూబ్ దగ్గర పెట్టాము, ఎక్కువ స్పర్మ్స్ పెట్టాము కాబట్టి ప్రెగ్నెన్సీ న్యాచురల్ కింద ఐయుఐలో కౌంట్ తక్కువ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మంచిగా ఉంటుంది. యూజువల్లీ ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఐయుఐ సక్సెస్ రేట్ 8% నుంచి 20% వరకు ఉండొచ్చు. అందరికీ ఇంతే సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక ఐయుఐ సక్సెస్ రేటు భార్య భర్తల ఏజు, మళ్ళీ భార్య అండ రిజర్వ్ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, ఎక్వాలిటీ, తన వెయిట్, మళ్ళీ భర్త వెయిట్, ఏజ్, అతని కౌంట్ ఎలాగుంది, కదలిక ఎంత ఉంది, మార్ఫాలజీ ఎలాగుంది, దీనిపైన ఆధారిస్తుంది.
సో కొన్ని పేషెంట్స్ అడుగుతారు మేడం ఐయుఐ ఎందుకు అని. అలా మీకు ఇప్పుడు కౌంట్ ఏమైనా తక్కువ ఉంది అంటే మీ కౌంట్ పెరగడానికి ఫస్ట్ ఎప్పుడు మేమేమి ట్రై చేస్తాం, హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి కౌంట్ పెరిగింది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ మెడిసిన్లో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది అంటే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం టెంపరీనే ఉంటుంది. సో ఐయుఐలో అయితే మీకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగా. సో మళ్ళీ ఐయుఐలో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నెక్స్ట్ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఐయుఐలో పుట్టిన బేబీకి న్యాచురల్ సైకిల్లో అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన దాంట్లో కూడా 3-5% అబ్నార్మల్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డోనర్ స్పర్మ్ అయినా ఉండొచ్చు, హస్బెండ్ స్పర్మ్ అయినా ఉండొచ్చు. మళ్ళీ అబార్షన్ రిస్క్ ఉంటుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలాగా 7-10% రిస్క్ ఉంటుందో దీంట్లో కూడా 10% రిస్క్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఏజ్, ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉంటే ఆటిజం లేదా మీకు ఏమైనా జెనెటిక్ డిజార్డర్ ఉంది లేదు ఏం లేదు అంటే కూడా బేబీకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుంది. అవన్నీ సేమ్ న్యాచురల్ సైకిల్లో ఎంత ఉంటుందో, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుందో ఐయుఐలో కూడా ఉంటుంది. మళ్ళీ ఐయుఐ ఎప్పుడు నిర్ధారిస్తాం, మీరు ఎన్ని ఇయర్స్ పెళ్ళి అయింది, ఎన్ని ఇయర్స్ అయింది మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి, మీ ఏజ్ ఇవన్నీ చూసుకొని ఐయుఐ ప్లాన్ చేస్తాం. ఐయుఐ ఎన్నిసారి చేసుకోవచ్చు? ఐయుఐ 3 times నుంచి 6 times వరకు చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, మాకు ఫస్ట్ 2 cycles తెలిసిపోతుంది మళ్ళీ 3rd-4th cycle ఐయుఐ వస్తుందా లేదా అని. ఎందుకంటే 4th cycle నుంచి ఐయుఐ సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 08462-230666, సెల్ 9390433887.